గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అత్ అవర్కి సంబంధించింది సో అత్ అవర్ అనేది ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్గా చెప్పచ్చు దీన్ని ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ మంత్ సో మార్చ్ మంత్లో లాస్ట్ సాటర్డే వస్తుంది చూడండి సో ఆ రోజున దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ సిక్స్త్న అది జరుపబడుతుంది దాని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి షేప్ అవర్ ఫ్యూచర్ అనేది దాని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది షేప్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్తో అర్త్ అవర్ అనేది ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ సిక్స్త్న సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్న అది సెలబ్రేట్ చేయబడుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు అసలు యాక్చువల్గా టూ థౌజండ్ సెవెన్ రెండు వేల ఏడులో మనకి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మొట్టమొదటిసారిగా లైట్స్ ఆఫ్ ఈవెంట్ కింద ఇది స్టార్ట్ అయిందంట అంటే ఎన్విరాన్మెంట్కి ఒక సింబాలిక్గా చెప్పాలి ప్రొటెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సిడ్నీలో స్టార్ట్ అయింది ఈ ఆలోచన అనేది దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల సిటీస్ వరకు దీనిని అమలుపరచడం స్టార్ట్ చేశాయి సో ఆ తర్వాత మనకి వరల్డ్ వైడ్ ఫండ్ ఏదైతే ఉందో మనకి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అని చెప్పేసి సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది సో స్విట్జర్లాండ్లోని గ్లాండ్ కేంద్రంగా ఉన్న వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ అనేది దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి సంవత్సరం లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చిన అర్త్ అవర్ అనేది నిర్వహిస్తుంది అంటే నూట ఎనభై కంట్రీలకి సంబంధించి వాళ్ళ యొక్క లోకల్ టైం ప్రకారం ఎనిమిదిన్నర రాత్రి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ మధ్యలో మనకి సో లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేయడం ముఖ్యంగా ఇండస్ట్రీస్ సెక్టర్స్లో కానీ హౌస్ హోల్డ్స్కి సంబంధించి లైట్స్ ఆఫ్ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అత్ అవర్కి రిలేటెడ్గా అత్ డేని కూడా గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అనేది అత్ డే అండ్ మార్చ్ ట్వంటీ సెకండ్ అనేది మనకి వరల్డ్ వాటర్ డేగా ఉంది ప్రపంచ నీటి దినోత్సవం మార్చ్ ట్వంటీ సెకండ్ అండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అత్ డే అలాగే లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ అనేది అత్ అవర్ కింద మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఇవి ఓవరాల్గా మీరు ఈ డేకి సంబంధించి గుర్తుకు పెట్టుకోవాల్సిన అంశాలుగా చెప్పచ్చు అండ్ థీమ్ చాలా ఇంపార్టెంట్ షేప్ అవర్ ఫ్యూచర్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఒక డే కి సంబంధించిందే కానీ కొంచెం డిఫరెంట్ జోనర్ గా చెప్పొచ్చు ఇటీవల భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఫిఫ్త్ నుంచి ఇక మీదట జాతీయ గంగా డాల్ఫిన్ సారీ జాతీయ డాల్ఫిన్ దినోత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అపేర్ ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఫిఫ్త్ మనకి నేషనల్ డాల్ఫిన్ డేని ఇక మీద నుంచి మనకి జరపబోతున్నారు ఈ నిర్ణయాన్ని రీసెంట్గా తీసుకోవడం జరిగింది మనకి నేషనల్ రివర్ తెలుసు జాతీయ నదిగా గంగా అనేది పరిగణించబడుతుంది అలాగే జాతీయ జల జంతువు నేషనల్ ఎక్వెటిక్ యానిమల్ కింద డాల్ఫిన్ తీసుకోవడం జరిగింది ఇటీవల మనకి ఏమంటారు ఈ జాతీయ చాలా వరకు కరెంట్ అఫైర్స్ వస్తా ఉన్నాయి మార్చమని చెప్పి అలాగే మన ట్రీస్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రతి దానికి సంబంధించి రావడం జరుగుతుంది అది జోనర్ లో ఇండియా నేషనల్ రివర్ గంగా నేషనల్ ఎక్వెటిక్ యానిమల్ జాతీయ జల జంతువు డాల్ఫిన్ కూడా గంగా డాల్ఫిన్ అంట సో ఇది వార్తల్లోకి రావడం జరిగింది యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ సో ప్రస్తుతం దీనికి మంత్రిగా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు ఫారెస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం మరియు అటవీ శాఖకి సంబంధించి మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉండడం జరిగింది సో ఈ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందనమాట అక్టోబర్ ఫిఫ్త్ నుంచి ఈ సంవత్సరం నుంచి గంగా డాల్ఫిన్ డే అనే దాన్ని జరపాలి అని చెప్పేసి ఇకపోతే నెక్స్ట్ దీనికి మనకి సహకరించేది నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఈ జాతీయ వైల్డ్ లైఫ్ బోర్డు ప్రకారం ఏంటంటే భారతదేశంలో దొరికే డాల్ఫిన్స్ ని రెండు రకాలుగా విడదీశారు ఒకటి వచ్చేటప్పటికి గంగా రివర్ డాల్ఫిన్ గా ఇంకొకటి ఇండస్ రివర్ డాల్ఫిన్గా గంగా రివర్ డాల్ఫిన్ ఇండస్ రివర్ డాల్ఫిన్ గా విడదీయడం జరిగింది గంగా రివర్ డాల్ఫిన్ ఉంది చూసారా ఇది వచ్చేటప్పటికి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇండియాలో ఉంటుంది అండ్ ఇండియాతో పాటుగా నెక్స్ట్ బంగ్లా ఒకటి నెక్స్ట్ నేపాల్ ఈ ప్రాంతాల్లో మనకి ఈ గంగా రివర్ డాల్ఫిన్ అనేది కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో మనకి విక్రమ అనేది ఉంది విక్రమశీల అండ్ గంగా డాల్ఫిన్ సాంచురీ అనేది ఉంది సో అక్కడ మీకు గంగా రివర్ డాల్ఫిన్ అనేది కనిపిస్తుంది బీహార్ లో ఉంది అండ్ ఇంకొక రకానికి వచ్చేటప్పటికి ఇండస్ రివర్ డాల్ఫిన్ ఇది కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కనిపిస్తుంది తో పాటు మనకి పంజాబ్ లో బియాస్ రివర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో పంజాబ్లో బియాస్ రివర్ అనేది ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ కూడా మనకి ఈ గంగా డాల్ఫిన్ అనేది కనిపిస్తుంది అంట సో అది దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట అలాగే అస్సాం యొక్క క్యాపిటల్ అయిన గౌహతి దాని సిటీ అఫీషియల్ గా కూడా గంగా డాల్ఫిన్ అనే దాన్ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి ఇర్వాడి డాల్ఫిన్ అని చెప్పేసి ఇది ఒక నది ఆధారిత డాల్ఫిన్గా చెప్తారు ప్రపంచంలో ఇర్వాడి డాల్ఫిన్ ఎక్కువగా దొరికేది అండ్ ఎగ్జాక్ట్గా దొరికే ప్లేస్ ఏదంటే ఒడిస్సా ఒడిస్సాలో ఇర్వాడి డాల్ఫిన్ అనేది కనిపిస్తుంది అంటే అక్కడ ఒక చోట మాత్రమే మనకి ఈ డాల్ఫిన్ రకం అనేది కనిపిస్తుంది అండ్ అలాగే మనకి ఇండస్ రివర్ డాల్ఫిన్ గంగా డాల్ఫిన్ ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట సో ఈ దేన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే గతంలో రెండు వేల ఇరవైలోనే మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్ని ప్రతిపాదించింది దాన్ని కంటిన్యూ చేయాలి ఇండియాలో ఎక్స్పాండ్ చేయాలి డాల్ఫిన్ యొక్క ఏదైతే రివర్ డాల్ఫిన్ అంటున్నామో నది ఆధారిత డాల్ఫిన్ దాని యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతుంది సో దాన్ని తగ్గకుండా చూసుకోవాలి ఎందుకంటే చైనాకి సంబంధించి యాంగ్తేజ్ రివర్లో ఉన్న డాల్ఫిన్ ఆల్రెడీ అంతరించిపోయింది సో ఇండియాకి సంబంధించి గంగా సింధు నదుల్లో ఉన్న ఏదైతే డాల్ఫిన్ ఉందో సో దాన్ని కాపాడుకోలేకపోతే తర్వాత మన దేశంలో కూడా ఇది అంతరించిపోతుంది అందుకని ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే దాన్ని తీసుకొచ్చారు అక్టోబర్ ఫిఫ్త్ ఫిఫ్త్ మనకి జాతీయ డాల్ఫిన్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయాలని ఇటీవల ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మనకి ప్రతిపాదించడం జరిగింది సో దానివల్ల ఇదంతా మనకి వార్తల్లోకి వచ్చింది భారతదేశంలో ఇలా అంతరించి పోయే జంతువులు చాలా ఉన్నాయి ఇంకా అంతరించి పోబోతున్నాయి అండ్ ఇంకా మున్ముందర అంటే మనకి ఫ్యూచర్లో చాలా అయిపోతే వాటి పాపులేషన్ అండ్ మ్యాక్సిమం కనిపించకపోవచ్చు కూడా సో అలాంటి కోణంలో మనకి రెడ్ పాండా అనే దాన్ని చెప్తాం ఇది సిక్కింలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాంచన్జంగ్ నేషనల్ పార్క్ కాంచన్జంగ్ బయోస్పియర్ లాంటి వాటి చోట కనిపిస్తూ ఉంటుంది సో ఇది కూడా కూడా ఆల్మోస్ట్ అంతరించిపోవడానికి రెడీగా ఉంది లేకపోతే నెక్స్ట్ తమిళనాడు దగ్గర సీకవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సీకవ్ ఇన్ తమిళనాడు ఇది కూడా ఆల్మోస్ట్ మనకి పాపులేషన్ తగ్గిపోతుంది అందుకనే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బయోస్పియర్గా పిలుస్తారు సో ఇక్కడ ఏదైతే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉందో అక్కడ ఒక సీ కౌ కూడా ఏర్పాటు చేయాలి డ్యూగాంగ్ శాంచురీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లాస్ట్ ఇయర్ మనకి నిర్ణయించుకోవడం జరిగింది సో ఇదంతా భారతదేశంలో ఏవైతే మనకి అంతరించిపోతున్న జంతువులు ఉన్నాయో వాటిని కాపాడడానికి గవర్నమెంట్ ప్రయత్నించే ప్లాట్ఫామ్ గా చెప్పచ్చు ఆ ప్లాట్ఫామ్ లో ఒక ఆలోచనగానే జాతీయ గంగా డాల్ఫిన్ దినోత్సవం అనేది అక్టోబర్ ఫిఫ్త్ న జరపాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కి సంబంధించింది ప్రపంచ థియేటర్ దినోత్సవం వరల్డ్ థియేటర్ డే అనే దాన్ని తీసుకొచ్చారు మార్చ్ ట్వంటీ సెవెంత్ సో ఎవ్రీ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెంత్ వరల్డ్ థియేటర్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొట్టమొదటిసారిగా మనకి ఈ అంతర్జాతీయ నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఫ్రాన్స్లో ఉంది అది నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభించింది ఆ సంవత్సరం నుంచి మార్చ్ ట్వంటీ సెవెంత్ ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండుకి దీని యొక్క సిక్స్టీయత్ యానివర్సరీ అనేది మనకి సెలబ్రేట్ చేయబోతు చేయబడుతుంది ఈ సంవత్సరంలో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ థియేటర్ దినోత్సవం సందర్భంగా ఒక పర్సన్ని ఎంచుకొని ప్రపంచంలో ఒక పర్సన్ ఎంచుకొని ఒక స్పెషల్ మెసేజ్ అంటూ ఇవ్వబడుతుంది దానికోసం రాయబడుతుంది ఆ పర్సన్ చేత అలా ఈసారి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అండ్ యుఎస్ఏ యొక్క ఇంపార్టెంట్ పో పోయిట్ ఎవరైతే ఉన్నారో రచయిత ఎవరైతే ఉన్నారో పీటర్ శాలరీ సో పీటర్ శాలరీ అనే పర్సన్తో మనకి ఈసారి మెసేజ్ని ఇప్పించడం జరిగింది ఫస్ట్లో అయితే జీన్ కొక్టియో ఎవరైతే ఉన్నారో నైన్టీన్ సిక్స్టీ టూలో ఈయన రాయడం జరిగింది జీన్ కొకాటియో అండ్ సారీ జీన్ కొకాటియో సో ఈయన టైంలో ఫస్ట్ టైం మనకి వరల్డ్ థియేటర్ మెసేజ్ అనేది రాయబడింది దాని తర్వాత పీటర్ శాలరీ అనే పర్సన్ ఇటీవల దీనిని రచించడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ బుక్ అండ్ ఆధర్కి కి సంబంధించింది ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనేది బుక్ తుటు అనే పర్సన్ కలిసి రాసి ఉన్నారు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ గా చెప్పచ్చు గతంలో దలైలామా ద ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే బుక్ ని రాశారు ద ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే బుక్ ని దళైలామా రాసి ఉన్నారు గతంలో అండ్ ఇప్పుడు మనకి దేశ్మంత్ తుటు అనే పర్సన్ తో కలిసి ద లిటిల్ బాయ్ బుక్ ఆఫ్ జాయ్ అనే దాన్ని రాశారు సో ఇండియా చైనాకి చాలా వివాదాస్పద విషయాలు ఉన్నాయి అది మనకి బోర్డర్స్ విషయంలో కావచ్చు ప్లేసెస్ విషయంలో కావచ్చు ఎకనామికల్గా కావచ్చు అవే కాకుండా దలైలామా విషయంలో కూడా ఇండియాకి చైనాకి మధ్య మనకి విభేదాస్పదాలు వి విభేదాలు ఉన్నాయి సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద పాయింట్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో అలాంటి దలైలామా దేశ్ తోటి ఇద్దరు కలిసి ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అని రాసి ఉన్నారు సో అది బుక్ అండ్ ఆధర్కి సంబంధించింది నెక్స్ట్ వన్ సో ఇటీవల ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా తిరిగి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు సో మనకి రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది సో గవర్నర్ అపాయింట్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ పర్టిక్యులర్ స్టేట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ అపాయింట్ చేస్తారు ఎందుకున్న తర్వాత అని చెప్పేసి దాని తర్వాత ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది సో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు జా ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా మనకి గోవింద వల్లభ పంత్ అనే పర్సన్ ఎంపిక కావడం జరిగింది గోవింద వల్లభ పంత్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్గా సో ఈయన వర్క్ చేయడం జరిగింది అండ్ ఈయన పేరు మీద భారతదేశంలోని బిగ్గెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్గా చెప్పొచ్చు గోవింద వల్లభ సాగర్ ఉత్తర్ప్రదేశ్లో ఉంది దాన్ని ఇనాగ్రేట్ చేశారు అండ్ ఇప్పుడైతే మనకి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు అండ్ గవర్నర్గా మనకి ఆనంద్ బీన్ పటేల్ ఉన్నారు సో ఆనంద్ బీన్ పటేల్ ప్రస్తుతం మనకి గవర్నర్గా ఉండడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మనకి కళ్యాణ్ సింగ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు కళ్యాణ్ సింగ్ గారు అండ్ రాజస్థాన్కి గవర్నర్గా వర్క్ చేశారు అండ్ ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది లభించింది సో పోస్ట్ అవార్డు కింద పద్మ విభూషణ్ అవార్డుని కళ్యాణ్ సింగ్ గారు అందుకున్నారు ఈయన కూడా ఉత్తరప్రదేశ్ ఫార్మర్ ముఖ్యమంత్రిగా అంటే మనకి మా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ యాజ్ వెల్ ఎస్ గోవింద వల్లభ పంత్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గా వర్క్ చేశారు ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ గా ఆనంద్ బీన్ పటేల్ ఉన్నారు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్ చేస్తారు అండ్ అండ్ దాని తర్వాత ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది సో అలా యూపీ మనకి చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ గా చెప్పవచ్చు ఈయన హయాంలో మనకి యూపీలో చాలా డిఫరెంట్ మనకి అడ్మినిస్ట్రేషన్ జరిగిందని చెప్పచ్చు ఒకటి మోస్ట్లీ చాలా వాటిని మనకి చేంజ్ చేశారు నేమ్స్ కానీ సిస్టమ్స్ కానీ ఇలా చేంజ్ చేసుకుంటా వచ్చారు ఒకటి వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లోని చాలా వాటికి ప్లేసెస్కి నేమ్స్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారు అవి రైల్వే స్టేషన్స్ కావచ్చు లేకపోతే మనకి ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఇలాంటి వాటిని సెకండ్ థింగ్ ఏంటంటే అండ్ కొత్త విధాన సిస్టమ్స్ని ట్యాక్సీ లాంటి వాటిని కానీ రామాయణ ఫారెస్ట్ లాంటి వాటిని కానీ సో కారిడార్స్ని కానీ ఢిల్లీ టు డెహ్రాడూన్ కారిడార్స్ని కానీ సో ఇలాంటివన్నిటిని కూడా మనకి ఏర్పరచుకుంటూ వచ్చారు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా అలాగే గోవా ఏదైతే ఉందో కవ్ అనే దాన్ని మనకి నేషనల్ యానిమల్ గా చేయాలి అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే గతంలో మనకి రైస్ చేయడం జరిగింది ఒక విధమైన ఏమంటారు కూడా చేయడం జరిగింది అలాగే గో సంరక్షణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇలాంటివన్నీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క హయాంలోనే జరిగాయి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండ్ మనకి ఇప్పుడు తరచూ వార్తల్లో కనిపిస్తున్న నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు ప్రస్తుతం నాటో యొక్క జనరల్ గా మనకి జెన్స్ టోల్టెన్ బర్గ్ ఉన్నారు జెన్స్ టోల్టెన్ బర్గ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క జనరల్ గా ఉన్నారు అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ మంత్ తో ఆయన మనకి ఇంకొక ఉత్తర్ణని జారీ చేశారు సో నాటో యొక్క జనరల్ గా మనకి జెన్స్ టోల్టెన్బర్గ్ తిరిగి మళ్ళీ సెప్టెంబర్ థర్టీ టూ ట్వంటీ త్రీ వరకు పదవీ కాలాన్ని కొనసాగిస్తారు అని చెప్పేసి ఇటీవల మనకి న్యూస్ రావడం జరిగింది అంటే వన్ ఇయర్ ఈయన పదవిని ఎక్స్టెండ్ చేశారు సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ

విన్యాసాన్ని కూడా మొదలుపెట్టింది సో ఈ కోల్డ్ రెస్పాన్స్ యుద్ధ విన్యాసం అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తన సభ్య దేశాలతో నిర్వహిస్తుంది అలా రెండు వేల ఇరవై రెండు కోల్డ్ రెస్పాన్స్ నాటో యుద్ధ విన్యాసం అనేది అండ్ ఇటీవల మనకి నార్వేలో కండక్ట్ చేయడం జరిగింది సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ టైంలో మనకి యుఎస్ఏ బల్గాలు వెనక్కి వెళ్ళినప్పుడు నాటో బల్గాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగాయి దాని తర్వాత తాలిబన్స్ కంప్లీట్గా ని తీసుకోవడం జరిగింది అయితే నాటోలో సభ్యదేశ సభ్యత్వం పొందుతున్నట్టుగా ఉక్రెయిన్ సభ్యత్వం పొందుతున్నట్టుగా వార్తలు రావడం జరిగింది దాని తర్వాత రష్యా ప్రైమ్ మినిస్టర్ అయిన వాద్మీర్ పుతిన్ దాన్ని ఖండించారు అండ్ దాని తర్వాత అది ఇష్యూగా కూడా మారింది ఈ నేపథ్యంలో నార్త్ అట్లాంటిక్ ప్రీటీ ఆర్గనైజేషన్ మనకి ఏదైతే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కరెంట్ అఫేర్స్ లో ఉందో సో ఇది చాలా ఇంపార్టెంట్ గా చెప్పచ్చు హెడ్ క్వార్టర్స్ బ్రెజిల్స్ బెల్జియం యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఎవరైతే స్టోల్టెన్ బర్గ్ ఉన్నారో సో ఈయన ప్రస్తుతం మనకి జనరల్ సెక్రటరీ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గా ఉన్నారు సో ఈయన కరెంట్ అఫైర్స్ లో రావడానికి కారణం ఈ సంవత్సరంలో సెప్టెంబర్ మంత్ తో ఈయన పదవీ కాలం కంప్లీట్ కానుంది అయితే దాన్ని తిరిగి రెండు వేల ఇరవై మూడు ఒక సంవత్సరం వరకు కొనసాగించడం జరిగింది పొడిగించడం జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది సో నెక్స్ట్ అవార్డ్స్ కి సంబంధించింది సో మనకి సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేవి ప్రకటించారు సో ఈ అవార్డ్ ని ఈ సంవత్సరం చిలీ యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయిన మెరియో మెరాజిల్ అనే పర్సన్ గెలుచుకోవడం జరిగింది మెరియో మెరాజిల్ ద గవర్నర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గా చెప్పొచ్చు సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిల్లీ మనకి బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ డి గా పిలువబడుతుంది దీని యొక్క గవర్నర్ అయిన మెరియో గారికి ఇటీవల మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ ద్వారా ఇవ్వడం జరిగింది గతంలో అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకి రఘురాం రాజన్ గారు ఆర్బిఐ గవర్నర్గా ఉండగా ఆయన సెంట్రల్ బ్యాంక్ బ్యాంకింగ్ అవార్డ్స్ నుంచి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఆయన అందుకున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో సో టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చేటప్పటికి మరియు మెరిసెల్ అండ్ చిలీకి సంబంధించిన వ్యక్తి ఈయన అందుకోవడం జరిగింది అలాగే చిలీ యొక్క క్యాపిటల్గా మనకి శాంటిగో అనేది ఉంది చిలీ పెసో అనేది ఏదైతే ఉందో మనకి దాని యొక్క కరెన్సీగా ఉంది సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి భారత భాగ్య విధాత రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్ సో ఎర్రకోట ఫెస్టివల్స్ అనేవి పది రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించనున్నారు మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి ఎవరైతే స్మృతి ఇరానీ ఉన్నారో సో ఈమె యొక్క ఆధ్వర్యంలో పది రోజుల పాటు అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆజాదీక అమృత్ మహోత్సవం అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కూడా సో ఈ డిపార్ట్మెంట్తో మనకి కంబైన్డ్గా పది రోజుల పాటు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఢిల్లీ ఎర్రకోటలో మనకి భారత భాగ్య విధాతకు సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ లేదా రెడ్ ఫోర్ట్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ ని నిర్వహించనున్నారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు రెడ్ ఫోర్ట్ యొక్క ఆర్ట్ని అండ్ యాజ్ వెల్ ఎస్ దాని చుట్టుపక్కల ఉన్న ని ప్రమోట్ చేయడమే ఆజాదిక అమృత్ ని అనుసరించుకొని ఈ భారత భాగ్య విధాత ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు సో దీనికోసం అని చెప్పేసి దాల్మియా గ్రూప్ అని చెప్పేసి ఉంది సో ఈ దాల్మియా గ్రూప్ యొక్క సహాయాన్ని కూడా వీళ్ళు తీసుకుంటున్నారు అలాగే గతంలో మనకి స్మృతి ఇరానీ గారు లాల్ సలాం అనే బుక్ ని రాశారు సో అది ఒకటి ఇక్కడ మీరు రిపీట్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో రాశారు లో లాల్ సలాం అనే బుక్ ని అలాగే రెడ్ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేసిన మనకి షాజహాన్ సో ఇలాంటిది సిమిలర్ గా ఆగ్రా ఫోర్ట్ ఉంది ఆగ్రా ఫోర్ట్ ని అక్బర్ కట్టించారు అండ్ రెడ్ ఫోర్ట్ ని షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో మొగల్స్ యొక్క ఆర్కిటెక్చర్ లో వన్ ఆఫ్ దట్ కీ పాయింట్ గా చెప్పుకునే రెడ్ ఫోర్ట్ దాని యొక్క ఏదైతే కల్చర్ దాని యొక్క ఆర్కిటెక్చర్ ఉందో సో దాని గురించి అవేర్నెస్ ఇంకా ఇచ్చేందుకు చార్ చెప్పేందుకు ప్రమోట్ చేసేందుకు ఆజాదీక అమృత్ మహోత్సవ్ ని అనుసరించుకుని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరూ కలిసి దాల్మియా గ్రూప్ ఆఫ్ సంస్థలతో మనకి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి పది రోజుల పాటు భారత భాగ్య విధాత ఫెస్టివల్ ని ఇక్కడ సెలబ్రేట్ చేయనున్నారు సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫేర్ గా చెప్పొచ్చు రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్ భారత భాగ్య విధాత సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇటీవల మనకి ఆర్బిఐ దాని యొక్క ఇన్నోవేషన్ హబ్ ని బెంగళూరు కర్ణాటకలోని బెంగళూరు లో మనకి ఏర్పాటు చేయనుంది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ గా చెప్పొచ్చు ఆర్బిఐ యొక్క ప్రస్తుత గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ హండ్రెడ్ క్రోర్స్ తో వంద కోట్ల పెట్టుబడితో మనకి ఆర్బిఐ దాని యొక్క ఇన్నోవేషన్ హబ్ ని బెంగళూరు కేంద్రంగా ఏర్పరచనుంది సో దానికి చైర్మన్ గా సేనా గోపాలకృష్ణ గారిని నియమించనుంది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ప్రమోట్ చేయడానికి వాటికి ఆర్థిక పరంగా అండ్ టెక్నాలజీ పరంగా ఇంకా సపోర్ట్ చేయడం కోసం ఆర్బిఐ కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా ఈ ఇన్నోవేషన్ హబ్ ని ఏర్పాటు చేయనుంది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ గా దీన్ని చెప్పచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండెక్స్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో దీన్ని నీతి ఆయోగ్ ప్రిపేర్ చేస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అనే ఒక సహాయంతో ఆ సిస్టమ్ సహాయంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ హెల్త్తో నీతి ఆయోగ్ మనకి రెండు వేల ఇరవై నుంచి ఈ ఏదైతే మనకి ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఉందో సో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఎడిషన్ని టూ థౌజండ్ ట్వంటీలో నీతి ఆయోగ్ అనేది మనకి రిలీజ్ చేసింది దీంట్లో మనకి స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ లేదా హిల్స్ హిల్లీ స్టేట్స్గా మనకి విడగొట్టబడతాయి సెక్షన్స్గా ఉంటాయి ఒకటి ఒక గ్రూప్ వచ్చేటప్పటికి స్టేట్స్కి సంబంధించింది రాష్ట్రాలకి ఇంకొక గ్రూప్ వచ్చేటప్పటికి కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించింది ఇంకొక గ్రూప్ వచ్చేటప్పటికి హిమాలయ ప్రాంతాలకి సంబంధించింది సో రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో కర్ణాటక థర్డ్ ప్లేస్లో తమిళనాడు అండ్ ఫోర్త్ ప్లేస్లో హర్యానా ఫిఫ్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ సిక్స్త్ ప్లేస్లో మధ్యప్రదేశ్ సెవెంత్ ప్లేస్లో పంజాబ్ అండ్ ఎయిత్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నైన్త్ ప్లేస్లో తెలంగాణ అనేవి మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీస్లో టాప్ పొజిషన్లో ఉంది అండ్ నెక్స్ట్ ఏవైతే హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయో హిమాలయన్ స్టేట్స్లో మనకి ఉత్తరాఖండ్ ఫస్ట్ పొజిషన్లో హిమాచల్ ప్రదేశ్ సెకండ్ పొజిషన్లో త్రిపుర అనేది మనకి థర్డ్ పొజిషన్లో సిక్కిం ఫోర్త్ పొజిషన్లో మణిపూర్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాయి సో అది మనకి ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్కి సంబంధించి మీరు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇది నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది అది ఒకటి అండ్ స్టేట్స్కి సంబంధించి మహారాష్ట్ర టాప్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఢిల్లీ అనేది టాప్లో ఉంది అండ్ హిమాలయన్ స్టేట్స్కి సంబంధించి ఉత్తరాఖండ్ అనేది టాప్లో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం ఒకటి అర్త్ అవర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రతి సంవత్సరం కూడా మనకి మార్చ్ మంత్లో లాస్ట్ సాటర్డేన దీనిని నిర్వహించుకోవడం జరుగుతుంది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది దీనిని నిర్వహించుకుంటూ వస్తుంది నేషనల్ డాల్ఫిన్ డే అనేది ఈ సంవత్సరం నుంచి అక్టోబర్ ఫిఫ్త్న మనకి జరపాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నిర్ణయించుకుంది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది వరల్డ్ థియేటర్ డే అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి దీన్ని స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనేది దలైలామా ఇంకొక కో ఆధర్తో రాసిన బుక్ దీన్ని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా తిరిగి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారాన్ని చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది నాటో యొక్క జనరల్ సెక్రటరీ అయిన ఎవరైతే మనకి జెన్స్ బర్గ్ ఉన్నారో సో ఆయన యొక్క పదవీ కాలాన్ని టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ మంత్ వరకు పొడిగించడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది నెక్స్ట్ వన్ మెరియో మెర్సెల్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చిలీ యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆయనకి సెంట్రల్ బ్యాంక్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండుకి కి సంబంధించి అండ్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్మృతి ఇరానీ గారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో మనకి డాల్మియా గ్రూప్ యొక్క సహకారంతో పది రోజుల పాటు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర భారత భాగ్య విదాత ఫెస్టివల్ ని నిర్వహించనున్నారు అలాగే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ని ఇంకా ప్రోత్సహించేందుకు కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హబ్ అనే దాన్ని ఒకదాన్ని ప్రారంభించనున్నారు దానికి సంబంధించింది ఇన్నోవేటివ్ హబ్ ని నెక్స్ట్ వన్ ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నీతి ఆయోగ్ మనకి కాంపిటేటివ్నెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్తో కలిసి ప్రిపేర్ చేసింది దీంట్లో అండ్ టాప్ స్టేట్గా మహారాష్ట్ర హిల్లీ స్టేట్స్లో ఉత్తరాఖండ్ అండ్ యూనియన్ టెరిటరీలో ఢిల్లీ అనేవి ఫస్ట్ పొజిషన్లో నిలిచాయి సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పచ్చు థ్యాంక్ యూ